నిజ నిజాలు మాట్లాడుకుందాం. పది వంట మీ అయ్య జాగిర అనుకున్నారు బే, ఈ 2024లో మిమ్మల్ని కుర్చీలో నుంచి దింపడం ఖాయం. చూస్ ఇట్ రైట్, చేంజ్ ద వరల్డ్, వోట్ ఫర్ గ్లాస్. పదవిలో ఉన్నామని విర్రవీగి వాగుతున్న వీధి కుక్కల గురించి మాట్లాడుతున్నా, కాబట్టి జాగ్రత్త. రాష్ట్ర ప్రజల్ని మంచి మార్గంలో తీసుకెళ్ళాలి, కానీ పదవినే ఆయుధంగా తీసుకొని ప్రజల్ని తొక్కడమా? మీరు సంపాదించిన ఆస్తులన్నీ మావి, మీ ఆటలిక సాగవిక మళ్ళీ. మిమ్మల్ని నడి రోడ్డుకి లాగుతాడు కళ్యాణ్ అన్న, గాలి నడకతోనే మళ్ళీ. దేనికైనా టైం పడుతుందన్నా, కళ్ళల్లన్నీ నిజం అవ్వాలన్నా, ఆ ఆకాశంలో ఎగరాలన్నా, ఆ నింగిలో చుక్కలా మెరవాలన్నా, చెగు వీరలా అవ్వాలన్నా, కళ్యాణ్ అన్నే మీ తట తీయాలన్నా. సలహాలు సూచనలు అవసరం లేదు, సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళక్కర్లేదు, యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కొత్త కుటలాడే రక్తంతో గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. కళ్యాణనే పుట్టింది 1971 సెప్టెంబర్. తన చిన్నప్పుడు తన ఆరోగ్యం బాలేక, ఇంట్లో పరిస్థితులు బాలేక, చదవలేక, చదువుకోలేక అలా ఇలా ఇంటర్ సెకండ్ వరకు చదువుకున్నాడు. అలా ఇలా ఆ పనులు పనులు ఎన్నెన్నో పుస్తకాలు చదువుతుండేవాడు. ఇంతలో చిరంజీవి అనే సినీ కష్టానికి సినిమా ప్రొడక్షన్లకి స్వాగతం పలుకుతూ మెగాస్టార్ లా పిలుపుని అందుకున్నాడు. ఆయన అన్నే అంటే గౌరవం ప్రేమ, ఆయన కళ్యాణ్ ఓ సెలబ్రిటీ తమ్ముళ్ళ, ఎప్పుడు హోదాను అనుమించలేదు, మనలో ఒకడు మనందరిలా ఉండేవాడు. ఇంతలో వదిన మంచిందనే చిరంజీవి అనే చెప్పడంతో సినిమా ప్రొడక్షన్లోకి స్వాగతం పలికాడు. తెలుసు కదా ఖుషీ సినిమాకి ఇప్పటికి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్యలో కొంతమంది నాయకులు అన్న గురించి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు, కబర్దార్ జాగ్రత్త. మీరు పుట్టుకతో నాయకులుగా పుట్టలేదు, మీరు ఓ తల్లికే బిడ్డే గుర్తు పెట్టుకోండి. అయినా ప్రజల కష్టాలను తెలుసుకోలేని మీరేం నాయకులు? ఏ కాడికి మీరు మీ కుటుంబం గురించి ఆలోచించే నాయకత్వం మీద? మీ వల్ల ప్రజలు కలుగుతున్న నొప్పేంటో వినిపిస్తారు. చదువుపించే స్తోమత లేక, చదువు రాక పనులు లేక, ఆకలి కోసం చేస్తున్నారు పనులు చెత్తల్లో, తూడు కోసం చేస్తున్నారు దొంగతనాలు, పనులు లేక అవుతున్నారు బిచ్చగాళ్ళు, పడుకోనికి చోటు లేక రోడ్ల మీద పంటున్నారు. ఇంకెన్నాళ్ళంట మీ రాజకీయ ప్రజలకి కష్టం? చలో ఆటో ఈ దేశ ద్రోహులు, ఎలక్షన్ కి ముందేమో ఇంటి ముందు నమస్కారాలు, పది వెక్కాక హెలికాప్టర్లు బాయ్ బాయ్లు, ఓట్లేమో మావి నోట్లేమో మీవి, తెస్తారు పై నుంచి డబ్బులు చేస్తారు, చరణ పరణ ఖర్చులు ఏదేదో చేశామని పుకార్లు. రాష్ట్రం నుంచి దోచేసేది కాక మళ్ళీ ప్రజల నుంచి దోచేస్తారు, స్కాములని గీములని పెడతారు పెద్ద పెద్ద పంగనామాలు. మీ రోలింగ్ లో ఉన్న వాళ్ళకి ఫుల్ లోన్ ప్రొటెక్షన్, ప్రజలకి ఇవ్వాలని లేదు ఇంటెన్షన్, సొంత సొంతంగా చేస్తారు బ్రాండ్స్ ఓపెన్, కలిసి బ్రాండ్స్ కి అందిస్తారు ఫుల్ లోన్ పర్మిషన్. ఇక వద్దు వద్దు మీ పరిపాలన మాకు, మీలాంటి దేశ ద్రోహులను చిర్చి చిండాడేవాడు ఒకడున్నాడు. ఆయన రియల్ నేమ్ కొన్నిడల కళ్యాణ్, స్క్రీన్ నేమ్ పవర్ స్టార్. పవర్ ఆయన రక్తంలో, పవర్ ఆయన చూపుల్లో, పవర్ ఆయన మాటల్లో, ఇక సీఎం అయిన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. ఓ అమ్మ నాన్న అక్క చెల్లి తమ్మి, ఇప్పుడు మనము కాదు, రేపటి మీ పిల్లలకి భవిష్యత్తు బాగుండాలంటే మీ అమూల్యమైన ఓటుని దేశ ద్రోహులను గెలిపించడానికి వేయకండి. సొంత సొంతంగా వదులుతారు నకిలీ మందులు మార్కెట్ లోకి, కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, పొద్దున్నే మీ తలనొప్పిని వదిలించడం కావాల్సింది చాయ్ చాయ్ చాయ్. ప్రజలకు అన్నిటి కష్టాలను చాయ్ రూపంలో తాగుతూ ఆలోచించి పెట్టిన గుర్తు గ్లాసు గుర్తు, వాట్ ఫర్ గ్లాస్. చూస్ ఇట్ రైట్, చేంజ్ ద వరల్డ్, వాట్ ఫర్ గ్లాస్, ఇక లైఫ్ బిందాస్. చూస్ ఇట్ రైట్, చేంజ్ ద వరల్డ్, వాట్ ఫర్ గ్లాస్, ఇక లైఫ్ బిందాస్. Vote for glass, ik a life bindas. Vote for glass, ik a future bindas. Vote for glass, ik a future bindas. Vote for glass, ik a future bindas. రానున్న వచ్చే నెల గురించి 4.5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కబర్దార్ జాగ్రత్త. చెక్.